పరిశీలించి నేనున్నంత వరకు ఎలాంటి సహాయం మీకు అవసరం ఉన్నా ఎలాంటి హెల్ప్ నీదైనా డెఫినెట్లీ. సో ఒకసారి నేను కళ్యాణ్ చక్రవర్తితో డిస్కస్ చేసేటప్పుడు సార్ వాళ్ళకి వెళ్ళిన టైంలో మనకు క్లాసులు లేని టైంలోనే వెళ్తాం సార్, సో ఇక్కడ క్లాస్ ఉన్నా అడ్జస్ట్ చేసుకొని వెళ్తాము, ఎందుకంటే అక్కడ మా పిల్లలు కూడా సఫర్ కాదు, అట్ ద సేమ్ టైం మీ సీనియర్స్ అక్కడ ఉన్నారు కదా వాళ్ళు కూడా సఫర్ కాకుండా వాళ్ళతోటి మీకు సమానంగా మీకు ఎడ్యుకేషన్ వచ్చేలాగా మీరు అంతర్జాతీయ స్థాయిలో ఎదిగేలాగా ఎలాంటి అవసరం ఉన్నా డెఫినెట్గా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. తర్వాత పోతే మన ఎస్సీ ఎస్టీ సెల్ మా దగ్గర చాలా యాక్టివ్ ఉంది, మీకు కావాల్సిన ట్రైనింగ్స్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు, మీ దగ్గర మంచి ఐఓటీ ల్యాబ్ ఉంది, టింకరింగ్ ల్యాబ్ అనేది అంత ఈజీగా ఎస్టాబ్లిష్ చేయాలి, మీ ఫిజిక్స్ టీచర్ చక్కగా దాన్ని ఆపరేషన్లో పెట్టారు, రెండు మూడు ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నారు, అలాంటి వాటికి టెక్నికల్ సపోర్ట్ కావాల్సి వస్తే మా ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు ఎప్పుడు సహాయపడతారు. ఇంకా కొన్ని ఎక్విప్మెంట్ అవసరం అయితే ఇక్కడ షార్ట్ ఫాల్ అయితే మా దగ్గర నుంచి మేము ఇవ్వడానికి కూడా సిద్ధంగానే. స్టూడెంట్గా మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను, మేమందరము కూడా ఇలాంటి ఇన్స్టిట్యూట్లో నుంచి వచ్చిన వాళ్ళం, నాది కూడా కడప జిల్లాలో ఒక చిన్న పల్లె, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే అందరం, అందువలన మనం ఏదో ఇక్కడ చిన్న విలేజ్లో చదువుతున్నాము మనకేమీ అంత లేదు అని అనుకోకండి, మనమందరికీ మన నాలెడ్జ్ చాలా ఎక్కువ, మనము ఆ నాలెడ్జ్ని ఉపయోగపెట్టుకోవడమే మన గేమ్. ప్రతి విద్యార్థి భవిష్యత్తులో ఎలా ఉండాలి అనేది మీరు ముందే నిర్ణయించుకోవాలి. ఏదో లే కాలేజీకి వస్తున్నాము స్కూల్కి వస్తున్నాము సార్ ఏదో పాఠాలు చెప్తున్నాడు పరీక్షలు రాస్తున్నాము అలా కాదు, సొసైటీ మారింది, సొసైటీలో నాలెడ్జ్ ఉంటేనే మనం సర్వైవ్ అవ్వాలి, నాలెడ్జ్ రావాలంటే క్లాసులకు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి, సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండాలి, అప్పుడే మనం సొసైటీలో ఎదగలం. సో టు గ్రో ఇన్ ద సొసైటీ యూ మస్ట్ హ్యావ్ ఎ సర్టన్ గోల్, ఎయిదర్ ఇట్ మే బి ఎ లాంగ్ టర్మ్ గోల్ ఆర్ షార్ట్ టర్మ్ గోల్, నీవు ఏం కావాలి ఎలా ఉండాలి అనేది మీరు ఈరోజే నిర్ణయించుకోవాలి. అర్థమవుతుందా? మీరు ఏమి అవ్వాలి, ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉండాలి, ఒక్కొక్కసారి సాధ్యపడకపోవచ్చు కానీ ప్రయత్నం చేయాలి, మన గోల్ను అచీవ్ అవ్వడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయాలి. మనకు IIIT దగ్గరలోనే ఉంది, ఈ IIIT అడ్మిషన్ రావాలంటే కనీసం 565 మార్కులు పైన వస్తే కానీ రాదు, 10వ తరగతిలో 565 మార్కుల పైన ఉంటే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి అవకాశం వస్తుంది, మార్కులు లేకుండా సీట్ ఇచ్చే పరిస్థితి అయితే లేదు. మంచి చక్కని ప్లేసు, చక్కని టీచర్లు, ల్యాబొరేటరీసు పూత వేటు దూరంలో ఉంది మనకి, మనము దాన్ని ఎఫెక్టివ్గా వాడుకోలేకపోతుంది. ఎక్కడో సత్యసాయి జిల్లా కుప్పం ఆ ఏరియా నుంచి ఎక్కువ మంది వస్తున్నారు, ఎందుకంటే అక్కడ వాళ్ళకి IIIT విలువ తెలుసు, మనకు దాని విలువ తెలుసో తెలీదో కానీ ఇక్కడి నుంచి రావడం తక్కువగానే ఉంది. ఇంతమంది 600 మంది స్ట్రెంగ్త్ ఉన్న క్యాంపస్లో ఇంకా కొంత ఎక్కువ మంది అడ్మిషన్స్ తెచ్చుకుంటే చాలా బాగుంది. తర్వాత మీరు అందరూ ఆల్మోస్ట్ నాకు తెలిసి పేదవారే ఉంటారు, గవర్నమెంట్ మనకు బాగా సపోర్ట్ చేస్తుంది, గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం చదువుకోగలుగుతున్నాము, మనం చదువుకోగలుగుతున్నాము మనము చదివి మన పేరెంట్స్ని హ్యాపీగా ఉంచాలి, మన పేరెంట్స్ ఎంత కష్టపడి మన కోసం వర్క్ చేస్తుంటారు, మనం ఇక్కడ చదువును నెగ్లెక్ట్ చేశామనుకోండి ఈ నెగ్లిజెన్సే మన జీవితంలో మనకు శాపమైపోతుంది. ఈ 4-5 సంవత్సరాలు లేదంటే 10వ తరగతి నుంచి ఇంజనీరింగ్ అయిపోయే వరకు 6-8 సంవత్సరాలు మీరు బాగా కష్టపడితే మిగతా 50 సంవత్సరాలు హ్యాపీగా ఉంటారు. ఈ 6 సంవత్సరాలు హ్యాపీగా ఉండాలని నెగ్లెక్ట్ చేశారనుకోండి మిగతా 50 సంవత్సరాలు కాయా కష్టం చేసి బ్రతకాల్సింది. సొసైటీలో ఎడ్యుకేషన్కు ఉన్నంత విలువ మిగతా వాటికి అంత లేదు. అందువలన నా అప్పీల్ ఏంటంటే మీరు పిల్లలు
స్కూల్కు వచ్చింది చదువుకోవడం కోసం మాత్రమే, మిగతా ఏవీ లేదు, మిగతా యాక్టివిటీస్ అన్నీ బంద్ చేయండి. మ్యాక్సిమం టైం ఇక్కడ మీకు రెసిడెన్షియల్ క్యాంపస్ కదా, సాయంత్రం కూర్చోవచ్చు, టింకరింగ్ ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, చదువుకోవచ్చు, మీ పంతులు ఇక్కడ అందుబాటులో ఉంటారు. మీకు ఏదైనా అవసరం ఉంటే మా ఇన్స్టిట్యూట్ వాళ్ళని కూడా మేము సపోర్ట్ చేస్తాం. మీరు చక్కగా చదువుకొని మంచి విద్యార్థులు కావాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. నేను రీసెంట్ పాస్ట్లో ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను ఒరిస్సాలో, అది సమంతరాయ్ అని ఒక ఎస్టీ ఆయన స్థాపించాడు. మీరు అవసరమైతే ఒకసారి ఇంటర్నెట్ వెబ్సైట్లో చూడండి. ఆ ఇన్స్టిట్యూట్ పేరేంటంటే కేఐఎస్ఎస్, కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సర్వీసెస్. ఆయన 27,000 మంది ఎస్టీ విద్యార్థులకి, 27,000 ఎస్టీ స్టూడెంట్స్ ఆర్ బీయింగ్ స్టడీడ్ ఇన్ దట్ పర్టికులర్ ఇన్స్టిట్యూట్. ఒకసారి ఊహించండి, ఒక 600 మందికి మనం ఇక్కడ ఎంత కష్టపడుతుంటాం. అలాంటిది 27,000 మందిని ఆయన ఇంటర్మీడియట్ వరకు చదివిస్తున్నాడు ఉచితంగా. ఇంటర్మీడియట్ వరకు అంటే మనము ఒకసారి లెక్కేస్తే ప్రతి క్లాసులో కూడా 2,400 మంది ఉంటారు. ఒకటో తరగతి 2,400 మంది, రెండో తరగతి